बनकर इस मुल्क में रहे और इस मुल्क को आगे बढ़ाने की अल्लाह ताला कोशिश फरमाए। प्यारे नबी की दुआ आज जो है सही हो रही है, यहाँ से इल्म बढ़ रहा है, एजुकेशन बढ़ रहा है मुल्क इंडिया से, और इल्म बढ़ रहा है, तमाम मजाहिब के उलूम बढ़ रहे हैं। अल्लाह ताला हमारी बात पर सबको जो है इल्म की अमल की तौफीक अता फरमाए और इस मुल्क में हम रहकर हमें साबित करें कि ये मुल्क बटेगा नहीं, ये मुल्क जैसे बना है इंशाअल्लाह प्यार मोहब्बत पर। और हर कौम ने आज़ादी में हिस्सा लिया अल्हम्दुलिल्लाह, ऐसे ही क़यामत तक के लिए मुल्क चलने के लिए मैं दुआ करता हूँ। और हमारे तमाम भाइयों का मैं शुक्रगुजार हूँ कि उन्होंने मुझे मौका दिया। अल्लाह ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటి అన్నది ప్రభుత్వం నియమించినటువంటి కంపెనీలో ఉన్నటువంటి సభ్యులు తెలియజేస్తారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏమన్నది ఉద్యోగ సంఘాలు తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మనం చర్య కూడా మళ్ళీ పాత దానికి సవరించడం జరిగింది. చర్చల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి, చర్చించడానికి అవకాశం ఇవ్వడం లేదు అనడం మాత్రం అబద్ధం. హౌస్ అరెస్టం లేదండి, పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఉద్యమాలకు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాము. ఏదైనా కానీ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగస్తులతో. ఉద్యోగులు మరి ఆ చర్చల్లో పాల్గొని వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు చర్చించాలని కోరుకుంటా ఉన్నాము. తర్వాత ఇలాంటి వాతావరణాన్ని ప్రభుత్వం కోరుకోవట్లేదు. అందరూ ఒక సామరస్యపూర్వకంగా ఒక మంచి పరిష్కారం కావాలి అన్నది కోరుకుంటా ఉన్నాము. మనం అందరం చూస్తున్నాం, మరి గత 3 సంవత్సరాల నుండి కరోనాతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా సంక్షేమాన్ని కానీ తగ్గకుండా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు కూడా మరి ప్రస్తుతం ఇచ్చినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగినాయే తప్పితే తగ్గలేదు. వాళ్ళు ఒక అంటే మాకు పాత టీఆర్పీని అమలు చేయండి అని అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చర్చలకు పిలవడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో చర్చలన్నీ ముగిసిన తర్వాత వాళ్ళు కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తారు. ఫైండ్ అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం.